మరి హౌస్ మేట్స్ కైతే కాలరాత్రి అయ్యింది, నిన్న నైట్ అయితే గంగవ్వ చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. ఇటు చూస్తే మరి గంగవ్వ చేత ఎవరు చేయించారు ఇదంతా అంటే, బయట ఉండి నడిపించింది కర్త కర్మ క్రియగా ఉంది టేస్టీ తేజ అండ్ అవినాష్ గంగవ్వ. వీళ్ళ ముగ్గురు కూడా నిన్న నైట్ డిస్కషన్ చేసుకుంటారు. చేసుకుని ఇవాళ ఎలాగైనా మనం ఏదైనా చేయాలని అని అనుకొని, గంగవ్వ ఎలా చేస్తావు ఇట్లా చేస్తావు అంటే, నేను ఇట్లా అంతా హెయిర్ అని తీసేస్తుంది, అప్పుడే తీసేసి ఇలా వేసుకుని ఇలా చేస్తాయి అంటే వాళ్ళు చెప్తారు, ఇలా ఇలాను అని ఇలాను అన్నట్టుగా వాళ్ళు చెప్తారు అనమాట. సరే ఓకే డన్ అనుకుంటారు. ఇక అందరు పడుకుంటారు. అందరు పడుకున్న తర్వాత టేస్టీ తేజ చిన్నగా లేస్తాడు. లేచిపోయి గంగవ్వ దగ్గర పోయి, గంగవ్వ లేవే అని చెప్పేసి అనగానే గంగవ్వ లేస్తుంది. లేచి వెంటనే రెడీ అయిపోయి, ఏ మాత్రం పడుకుంటుంది మంచిగానే లేకపోయిన వెంటనే లేచి ఐడియా ఉంటుంది, ఓహో మనం ఇది చేయాలిగా నైట్ అన్నట్టుగా వెంటనే లేచి వచ్చేసి రాయిగా వేసుకొని పోయి మంచిగా సోఫా ముందు టేబుల్ ఉంటుందిగా రౌండ్ టేబుల్, దాని మీద కూర్చొని ఇంకా హెయిర్ ఏం కనుక్కొని అటు ఇటు చూస్తుంది, ఎవరు లేరు. అక్కడ లైటింగ్ కూడా అలానే డిమ్ లైట్ ఉంటుంది, కొంచెం రెడ్ కలర్. అది కాక బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇదంతా వాళ్ళు చూస్తారు కదా, అబ్జర్వ్ ఏం జరుగుతుంది ఏంది, వీళ్ళు మరి ఇక్కడ డిస్కషన్ చేస్తారు ఏం చేస్తారు అనేది ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా లైటింగ్ని సెటప్ చేసేసారు మొత్తం. అంటే ఆ రకమైన లైట్స్ మనకి తెలిసిపోతుంది అక్కడ, కొంచెం రెడ్గా అట్లా ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఆ లైటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. నైట్ నేను అసలు ఇది రికార్డ్ చేద్దాం, రికార్డ్ చేసి ఏదైనా సైడ్కి ఏమైనా పెడదామని అనిపించింది, ట్రై చేద్దాం చూసి ఆన్ చేస్తే ఓ అంటుంది ఇలా పెట్టి వా, అంటే ఎంత లౌడ్గా వచ్చిందంటే చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి వాళ్ళు లేచి ఏమైంది బాబు ఏందని వస్తారేమో అనిపించింది, అనిపించేసి సౌండ్ తగ్గియాల్సి వచ్చింది. ఆ రేంజ్లో నడిచింది అనమాట. దాంతో ఇలా నడుస్తుంది, వాళ్ళందరూ వస్తారు, ఇక తేజ వీళ్ళకి తెలుసుగా వీళ్ళు వస్తారు, ఒక్కొక్కరు ఒకరొకరు లేచి ఏం జరిగింది అని అడిగి వచ్చి అవ్వ ఏమైంది ఏమైంది దగ్గర పోతారు ఇట్లా అంటుంటే అందరూ భయపడతారు. ఇక రోహిణి వామో అని దూరం వెళ్ళిపోతుంది. ఆ పరంగా వాళ్ళందరం కూడా భయపెట్టింది. తర్వాతకి ఇక అవ్వ పడుకుంది బాబా ఏమైందని, ఇక బెడ్రూమ్లో పడుకుంది బాబా అని అవినాష్ తేజ వీళ్ళు లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టి వస్తారు. పడుకోబెట్టి వచ్చిన తర్వాత గంగవ్వ కాసేపు అంటూ గంగవ్వ అంటే అందరూ ఒక్కసారి ఉలికి పడుతురు. ఆ విధంగా జరిగింది, మొత్తానికి గంగవ్వని పడుకొని పెట్టి వచ్చారు. తర్వాత వీళ్ళకి మాత్రం సరైన నిద్రలేదు, ఏం జరిగింది ఏం రాసులు ఏం జరుగుతుంది అన్నట్టుగా, ఒకవేళ టాస్క్ ఏమైనా ఇచ్చారా గంగవ్వకి ఏంది అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు, కానీ ఏదనేది క్లియర్గా వాళ్ళకి తెలియదు. మొత్తానికి బిక్కు బిక్కు అనుకుంటూ అయితే నైట్ సరిగ్గా నిద్రపోలేదు. ఇవాళ డేలో చూస్తే ఎక్కడ చూసినా పడుకుంటారు, ఇవాళ ఇలా డాగ్ సౌండ్ అయితే చాలాసార్లు వచ్చింది, ఎక్కడ చూసినా వాళ్ళు నిద్రలేదు ఎవరికి సరిగ్గా. వాళ్ళకి తెలియదు, తేజ అవినాష్కు తెలుసు, కానీ వీళ్ళకు కూడా ఒక దశలో భయమైంది. వాష్రూమ్కి వెళ్ళి ఇద్దరు కలిసి కూర్చోమని అనుకుంటారు, ఏంది భయ్యా ఈ రేంజ్లో చేసింది గంగవ్వ, ఇంత చెయ్యే అంటే ఇంత చేసింది, మామూలు ఇది ఆస్కార్ అవార్డే వస్తుంది గంగవ్వకి, అసలు ఒక దశలో నాకు ఇది పడ్డది భయ్యా అని అవినాష్ అంటాడు అన్నమాట తేజలు. అంటే ఆ రేంజ్లో ఫార్మామ్ ఉంటుంది, విపరీతంగా అసలు భయం అవుతుంది ఒక రేంజ్లో, ఒక్కలే ఉండి చూస్తే మాత్రం అట్లా ఉందని ఆ రేంజ్లో వచ్చింది అది ఎపిసోడ్. ఇలా ఎపిసోడ్లో మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మిస్ కావకండి. ఇంకా అటు చూస్తే ఇక అందరూ ఇవాళ డే మొత్తం ఎక్కడ చూసినా నిద్రపోతారు, నిద్రపోతుంటే మళ్ళీ గంగవ్వ ఒక సెటైర్ వేస్తుంది, ఇక ఏంది లైట్స్ అయిపోయి నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాతనేమో పోయి పడుకోమంటే పడుకోరు, కథలు పడతారు అంతా. ఇప్పుడేమో డే టైమ్న గేమ్స్ ఆడాలి టాస్క్లు ఆడాలంటేనేమో ఇప్పుడు ఎక్కడో అక్కడే కురుపాట్లు పడుతున్నారు. అంటే నైట్ మరి గంగవ్వ చేసింది అంత మామూలుగా ఉందా, మళ్ళీ వాళ్ళ మీదనే సెటైర్ వేస్తుంది అనమాట. ఇది గంగవ్వ ఎపిసోడ్ చూస్తే. ఇంకొకటి చూస్తే కిచెన్ దగ్గర ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది. నిఖిల్ కుకింగ్ చేసి వాళ్ళ క్లాన్ కోసం తీసుకొచ్చి మన డైనింగ్ టేబుల్ దగ్గర పెడతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు విష్ణు రోహిణి యష్మి అవినాష్ వీళ్ళందరూ ఉంటారు అక్కడ. ఉన్నప్పుడు అక్కడ తీసుకొచ్చి ఇలా డైనింగ్ టేబుల్ మీద నిఖిల్ పెట్టినప్పుడు రోహిణి అంటది, ఇలా పట్టుకొని అందగాడ వంటలు చేసావా, మరి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్నట్టుగా నిఖిల్ తోటి ఇట్లా చూస్తూ మాట్లాడుతుంది రోహిణి. ఫన్నీగా మాట్లాడితే భలే ఉంది, నిన్న ముద్దు పెట్టినందుకే నిన్న మసాజ్ చేసుకుంటారు కదా, చేసిన తర్వాత ముద్దు పెడతాడు నిఖిల్ రోహిణి చేత. నిన్న ముద్దు పెట్టినందుకే పోయి సబ్బు పెట్టి మరీ చేయి కడుక్కున్నావు, ఇక నేను మళ్ళీ నీకు తాళి కట్టాలా నేను అనుకుంటా నవ్వుకుంటా తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత యష్మి అంటది, నిఖిలు అన్ని వంటలు చేస్తాడే కాకపోతే ఒకే తీరుగా ఉంటాయి వంటలన్నీ. అంటే అబ్బో అవునా, అయితే నాకొద్దు నాకు రోజుకు ఒక టేస్ట్ కావాలి డిఫరెంట్ టేస్ట్ కావాలని అడిగైతే రోహిణి అంటది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతారు గోల్డ్ ఇది వాళ్ళ మధ్య జరిగిన ఫన్నీ కన్వర్సేషన్. ఇక తర్వాతకి మన ఇక చూస్తే సోనియా పెద్దమలా మారిపోతున్న హరితేజ, మరి ఎందుకు తను అలా మారిపోతుంది, వాళ్ళ క్లాన్లో ఉండడం లేదు అసలు. ఇక ఇది ఎందుకు జరిగింది ఏందని చెప్పడానికి ముందు ఒక కొంచెం
మనం టాస్క్ లోకి వెళ్దాం. ఫస్ట్ టాస్క్ జరిగింది, మరి ఆ టాస్క్ ఏంటి అని చూస్తే ఇవాళ బీబీ రాజ్యం, బీబీ రాజ్యానికి సంబంధించిన టాస్క్ జరిగింది. ఇది జరిగిన తర్వాత చెప్తే మీకు అసలు సోనియా పెద్దమల్ల మారుతున్న హరితేజ ఎందుకన్నాను నేను అనేది మీకు అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, జనరల్గా వచ్చి ఇక తను చెప్తున్నాడు, పూర్వకాలం నుంచి మనం గొప్ప గొప్ప రాజ్యాలను ఎన్నో విన్నాం. ప్రతి రాజ్యానికి వారివైన కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, అలాగే కొన్ని లోపాలు కూడా ఉంటాయి. మనం విన్న ఎన్నో రాజ్యాలు ఉంటాయి, కానీ ఒక రాజ్యాన్ని మనమే నిర్మించే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజ్యం నిర్మించడం అనేది ఎంతో గర్వాన్నిస్తుంది. ఒక రాజ్యాన్ని మనకి మనమే నిర్మించుకోవడం అనేది ఎంతో గర్వాన్నిస్తుంది. రాజ్యం అంటే మట్టి కాదు, రాజ్యం అంటే మనుషులు. ఈరోజు మీకు అలాంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మీకు సరిపడా వనరులని, సంస్థలని సమకూర్చుకోవాల్సిన అవసరం మీకే ఉంటుంది. మీ ఆ రాజ్యానికి కావాల్సిన వసతులను, వనరులను, సంస్థలను ఏయైనా సరే మీరే సమకూర్చుకోవాల్సింది ఉంటుంది. అందుకోసం సమయానుసారంగా బిగ్ బాస్ ఇచ్చే ఛాలెంజెస్ ద్వారా ఈ వారం రెండు క్లాన్స్ బిగ్ బాస్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం పోటీ పడనున్నాయి. ఏ క్లాన్ అయితే రాజ్యాన్ని ఏర్పరచడంలో విజయవంతం అవుతారో వారికి ప్రయోజనం లభిస్తుంది, ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది. మరి ఏ క్లాన్ అయితే ఈ రాజ్యాన్ని ఏర్పరచడంలో వాళ్ళు విఫలమవుతారో వాళ్ళైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు బిగ్ బాస్ ఇచ్చేటువంటి ఛాలెంజ్లని ఆషామాషిగా తీసుకోబాకండి, చాలా సీరియస్గా తీసుకోండి. సరే, ఆయన మాటలను చెప్తాం, ప్రయోజనం లభిస్తుంది, అలానే విఫలమైన క్లానికి భారీ మూల్యం చెల్లించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మెరుగైన ఆటని కనబరుస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు అని అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. తర్వాతకి ఎవరి క్లాన్లు వాళ్ళు ఉంటారు, రెడ్ టీషర్ట్స్ అండ్ ఆరెంజ్ టైప్లో ఉన్న టీషర్ట్స్ అయితే వస్తాయి, ఆ టీషర్ట్స్ని ధరించమని చెప్తారు. ధరించిన తర్వాత ఇక ఈ టాస్క్ ఏంటంటే, నీరు మీరు మధ్యలో అక్వేరియం. ఈ టాస్క్ పేరు నీరు మీరు మధ్యలో అక్వేరియం అనే టాస్క్. ముందర మన వాటర్ డ్రమ్స్ ఉంటాయి, వాటర్ డ్రమ్స్లో ఫుల్గా వాటర్ ఉంటుంది. తర్వాతకి ఒక 5 లీటర్ బకెట్స్ అయితే, అంటే మధ్యలో 4 మెంబర్స్ నిలబడి ఉండాలి. చివరికి మొత్తం ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసేది 5 గ్రూప్ పార్టిసిపేట్ చేస్తారు. ముందర ఫస్ట్ మన డ్రమ్ము దగ్గర ఉన్న వ్యక్తి, అతను కళ్ళకి గంతలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాతకి ఇతను వెనక ఒక 3 ఉంటారు, వాళ్ళ 3 కూడా కళ్ళకి గంతలు కట్టుకోవాలి. వీళ్ళ 3 తర్వాత 5th మెంబర్ ఉంటాడు, ఆ 5th మెంబర్ కూడా కళ్ళకి గంతలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అతను వీళ్ళని డైరెక్ట్ చేయాలి. ఎలా ఏందని అనేది అతని ప్లాన్ తోటి డైరెక్ట్ చేసే అవకాశం అతనికి ఉంటుందన్నమాట. అతను కూడా కళ్ళకి గంతలు, ఫ్రంట్ ఉన్న వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకోరు, చివరిలో ఉన్న 5th మెంబరు కళ్ళకి గంతలు కట్టుకోరు, మధ్యలో ఉన్న 3 కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటారు. ఇక వాటరు బిగ్ బాస్ బజర్ మోగానే వాటర్, ఆ 5 లీటర్స్ బకెట్ ఉందిగా, దాన్ని ముంచి ఇలానే ఇలా వెనక్కి ఇలా పోసేయాలి. ఇలా పోసినప్పుడు అదే విధంగా వాళ్ళు ఒకరినొకరు పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కరెక్ట్ పద్ధతిలో మూవ్ అయ్యేలా వెనకున్న 5th మెంబర్ చూసుకోవాల్సిన బాధ్యత అతంది. ఆ విధంగా ఈ చివరి మెమరీకి వెళ్ళిన తర్వాత వెనక అక్వేరియం ఉంటుంది, అలానే వెనక్కి తిరిగి అక్వేరియంలో వాటర్ పోయాల్సింది ఉంటుంది. ఇది ఈ రకంగా జరగాలన్నమాట. ఇక రెండు క్లాన్ల నుంచి, మరి ఏ క్లాన్ నుంచి ఎవరు వచ్చారు ఏంటంటే, రాయల్ క్లాన్ నుంచి ఫ్రంట్లో ఉండేది రోహిణి, రోహిణి వెనక హరితేజ, హరితేజ వెనక నైనిపావని, నైనిపావని వెనక మెహబూబ్, మెహబూబ్ అక్వేరియంలో వాటర్ పోయాలి. ఇక వెనక ఉండి ఫైనల్గా వెనక ఉండి డైరెక్షన్స్ ఇచ్చేది ఎవరంటే టేస్టీ తేజ. అటు సైడు మరి ఓజీస్ క్లాన్ నుంచి చూస్తే ఫస్ట్ నిఖిల్ ఉంటారు, తర్వాతకి పృథ్వీ ఉంటాడు, తర్వాతకి విష్ణుప్రియ ఉంటుంది, తర్వాతకి ప్రేరణ ఉంటుంది. ప్రేరణ వెనక డైరెక్షన్ ఇచ్చే వ్యక్తిగా యష్మి ఉంటుంది.
ఈ విధంగా ఈ టాస్క్ అయితే నడుస్తుంది. బజర్ మోగుతుంది, ఇక టాస్క్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఓజీ రాయల్ క్లాన్ వాళ్ళు చాలా ఫాస్ట్గా తీసుకొని వాళ్ళు వెంటనే ఇలా అంటే అక్కడ కరెక్ట్గా వాళ్ళు ఎవరైతే తేజ ఉన్నాడో డైరెక్షన్ ఇచ్చేది, అతను వాయిస్ గట్టిగా ఉండి చెప్తుంటాడు, క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. రోహిణి తీసుకో, కొంచెం వెనుకరా, పోసే, ఇప్పుడు పోసేసే, కొంచెం ఆగు, కొంచెం లెఫ్ట్ రైట్ పోసేసే, అట్లా చెప్పగానే పుల్ చేయండి, పవర్ చేయండి ఉంటాయి కదా, అలా చేయగానే వాళ్ళు కరెక్ట్గా చాలా ఫాస్ట్గా చేస్తుంటారు, ఒకరినొకరు పాస్ చేస్తారు. లాస్ట్లో ఉండేది మెహబూబ్. మెహబూబ్ కొంచెం జిమ్ బాడీ అదంతా ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి తను కంప్లీట్గా ఇలా కూర్చొని అయితే మంచిగా దాంట్లో అక్వేరియంలో వాటర్ పోయడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ నుంచే గేమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచే వీళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళు ఒక మెజారిటీ తోటి అయితే వాటర్ కొంచెం ఎప్పటికప్పుడు వాళ్ళది పెరుగుతూనే ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే వీళ్ళు చేసుకున్న ప్లాన్ ఏందే, వీళ్ళు నీట్గా మనం స్లోగా అయినా సరే నిదానంగా వాటర్ పోయాలి, కింద పడేసుకోవద్దు అన్నట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. స్లోగా చేస్తారు వాళ్ళు, కొంచెం స్లోగా చేయడం వల్ల వాళ్ళది ఫాస్ట్గా నిండిపోతుంది, బిగ్ బాస్ బజర్ మోగుతుంది. ఇటు చూస్తే ఇక రాయల్ క్లాన్ వాళ్ళు విన్ అవుతారు అనమాట. విన్ అయిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళకు ఒక ఆఫర్ ఇస్తాడు, వీళ్ళకి మరి ప్రయోజనం ఉంటుందిగా గెలిచినందుకు. ఆ ప్రయోజనం ఏంటంటే మీ క్లాన్ నుంచి ఎవరినైనా ఒకరిని డైరెక్ట్గా మెగా చీఫ్ కంటెండర్గా ఎన్నుకోండి అని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇటు సారీ ఫ్రెండ్స్, ఇటువైపు ఓడిపోయిన క్లాన్ ఉంది కదా ఓజీ క్లాన్, ఆ ఓజీ క్లాన్ నుంచి మీలో మీరు డిస్కషన్ చేసుకుని ఎవరినైనా ఒకరిని ఈ మెగా చీఫ్ కంటెండర్ నుంచి తప్పించాలని అయితే చెప్తారు. ఎవరి క్లాన్ నుంచి వాళ్ళే డిస్కషన్ చేసుకుని, ఓడిపోయిన క్లాన్ ఏమో తప్పించాలి ఒక మెంబర్ని, గెలిచిన క్లాన్ ఏమో ఒకరిని మెగా చీఫ్ కంటెండర్గా ఎన్నిక చేసుకోవాలి. ఇది నడుస్తుంటుంది. ఇక వెళ్ళి డిస్కషన్ చేసుకుంటారు. డిస్కషన్ చేసుకునే టైంలో ఇక గౌతము ఆల్రెడీ నేను చీఫ్ అయిన, మెగా చీఫ్ అయినా కాబట్టి నాకు పర్వాలేదు, నేను మళ్ళీ గేమ్ ఆడుకొని తెచ్చుకుంటా అంటాడు. మెహబూబ్ కూడా అదే మాట చెప్తాడు. తేజ కూడా, నేను కూడా నేను జస్ట్ ఏమన్నా డైరెక్షన్ ఇచ్చినా గేమ్ ఆడలేదు కదా, నేను గేమ్ ఆడి తెచ్చుకుంటా అని తేజ అంటాడు. ఇక ఉన్నదల్లా నైని పావని, రోహిణి, హరితేజ వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురులో నైన్ పావని కూడా లేదు, నేను కూడా మిగతా గేమ్స్ ఆడాలనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు కనుక నేను మెగా చీఫ్ కంటెండర్ తీసుకుంటే మళ్ళీ నాకు గేమ్స్ ఆడే అవకాశం ఉండదేమో, లాస్ట్ వీక్ గంగవ్వ సైలెంట్గా ఉండాల్సి వచ్చింది కంప్లీట్గా, నేను కూడా మళ్ళీ వేరే గేమ్ ఆడడానికి ఎలిజిబుల్ ఉండనేమో అనేసి నేను నామినేషన్లో ఉన్నా కాబట్టి నేను నెక్స్ట్ గేమ్స్ కూడా ఆడాలనుకుంటున్నా కాబట్టి నాకు కూడా ఏమొద్దు అని చెప్తుంది. తర్వాతకి రోహిణి నాకు కావాలంటది, హరితేజ నాకు కావాలంటది, ఇద్దరు నాకు కావాలని పోటీ పడితే ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ చేస్తే నైని పావని, టేస్టీ తేజ, అవినాష్, గంగవ్వ వీళ్ళ నలుగురు కూడా రోహిణికి ఇద్దాం. గంగవ్వని అడుగుతారు ఫైనల్గా, వీళ్ళు ముగ్గురు అయిన తర్వాత గంగవ్వని అడితే గంగవ్వ ఏం చెప్తుంది అంటే, మీరు నీళ్ళు పూసే దగ్గర వరుసగా ఉన్న దాంట్లో ఫస్ట్ రోహిణి ఉన్నది కాబట్టి ముందుగా ఇప్పుడు రోహిణికి ఇచ్చేద్దాం, తర్వాత నెక్స్ట్ టాస్క్లో తర్వాత రోహిణి తర్వాత ఉన్నటువంటి హరితేజకి ఇద్దామని అయితే గంగవ్వ చాలా క్లియర్గా చెప్పింది. ఆడ నిజంగా ఆమె చెప్పే విధానం చూడు, ఏ ఒక పద్ధతిగా అయితే చెప్పేసింది. ఇప్పుడు మనం ఈ టాస్క్లో ఫస్ట్ రోహిణి నిలబడేది, తర్వాత హరితేజ నిలబడేది కాబట్టి మనం ఫస్ట్ రోహిణికి ఇద్దామని చెప్పింది, సెకండ్ ఉన్నది హరితేజ కాబట్టి నెక్స్ట్ టాస్క్లో హరితేజకి ఇద్దామని చెప్పేస్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఇదంతా అవుతుంది. తర్వాతకి గౌతమ్ చెప్పబోతాడు. గౌతమ్ చెప్పబోతుంటే హరితేజ ఎందుకో కొంత అసహనానికి లోనైపోయి ఇక గౌతమ్, ఓకే గౌతమ్ నువ్వు ఒక్కనివే నాకు వేస్తావు, ఇక వాళ్ళందరూ వన్ సైడ్ అన్నట్టుగా వాళ్ళందరూ వేసేసుకున్నారు ఇనానిమస్గా అని అంటది. అంటే గౌతమ్ కూడా వారిస్తాడు, అదే అలా ఎందుకు అనుకో నువ్వు హరితేజ, అలా ఏం లేదు, నీకు ఆల్రెడీ నామినేషన్ టైంలో షీల్డ్ ఇచ్చా, ప్లస్ నిన్ను సేవ్ కూడా చేశా కాబట్టి మళ్ళీ నీకు ఇది ఎందుకు ఇస్తాను నేను, లేదు నేను కూడా రోహిణిగా ఇస్తా అని చెప్తాడు. ఒక్కసారిగా ఆమె ఫేస్ మాడిపోతుంది, తొందరపడి మాట్లాడేసింది, ఇది కూడా నాకే ఇస్తాడు గౌతమ్ ఎలా అనుకుంది అలా, ఆల్రెడీ షీల్డ్ ఇచ్చిండు, సేవ్ చేసిండు నామినేషన్ నుంచి, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తాడు నా గౌతమ్ నువ్వు నాకు ఇస్తావులే అనేది, అది కొంచెం తొందరపాటే అనిపించింది నాకు. ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక హరితేజ ఉండదు, అలా వెళ్ళిపోతుంది వెంటనే. ఎక్కడికి వెళ్తుంది అంటే పృథ్వీకి అడిగి వెళ్తుంది డైరెక్ట్గా, చిన్నోడికి అడిగిపోయి కూర్చుంటుంది. కూర్చొని ఆ వార్ వన్ సైడ్ అయిపోయింది, అందరూ డిసైడ్ చేసుకుని రోహిణికి ఇచ్చేసారు, ఇక మనది ఏం ఆడదు అంతా వార్ వన్ సైడ్ ఆడ అన్నట్టుగా మాట్లాడుతుంది. చాలా చిన్నగా తక్కువ చేసి మాట్లాడుతుంది ఎందుకు ఆ క్లాన్ని అని మాట్లాడుతూ ఈ సందర్భం ఈ మరి పృథ్వీకి హరితేజకి ఎక్కడ కలిసింది వీళ్ళకంటే, వీళ్ళు జనరల్ అప్పుడప్పుడు మాట్లాడుతారు. ఈమె ఇంతకు ముందు మనకి ఇదంతా జరగడానికి ముందు జరిగిన ఒక సీన్ ఏంటంటే చెప్తుంది జనరల్గా ఆడ ఉంటే విష్ణుప్రియ, ఈ పృథ్వీ, రోహిణి, నైని పావని ఉంటారు, వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకునే టైంలో అంటుంది అనమాట, నేను రోహిణికి సార్ట్ అవుట్ చేసుకున్నా కొద్దిగా మొన్న ఒకరోజు
నేను కుకింగ్ చేసేటప్పుడు పోప్ డబ్బాలు అవి ఇవి తెమ్మని చెప్పిన, కొంచెం గట్టిగా అగ్రెసివ్గా చెప్పిన, దానివల్ల నేను రోహిణిని పిలుచుకొని సారీ రోహిణి నేను అంత అగ్రెసివ్గా కూడా చెప్పుకుంటూ ఉండాల్సింది, మామూలుగా చెప్పాల్సింది అని అంటే పృథ్వీ ఏమంటాడంటే నువ్వెందుకు సారీ చెప్పినావు ఆమెకి, సారీ చెప్పుకుంటూ ఉండాల్సింది అంటాడు. పృథ్వీకి ఏమైందో మరి, నువ్వెందుకు చెప్పినావు ఆమెకి, చెప్పుకుంటూ ఉండాల్సింది కదా అంటాడు. లేదు లేదు నేను కొంచెం హార్ష్గా అగ్రెసివ్గా మాట్లాడినా, నేను నార్మల్ టోన్ తోటి అడిగి ఉంటే బాగుండేది, అందుకే నేను వెళ్ళి సారీ చెప్పిన అంటాడు. అవునా, సర్లే నీకు ఒక నామినేషన్ పాయింట్ అయితే దొరికింది, అవును ఈసారి అదే పాయింట్, నువ్వు ఎందుకు తెలియదు పోపు డబ్బాలు తేవాలి కదా అనే విషయం మీద నెక్స్ట్ వీక్ ఆమెను నువ్వు నామినేట్ చేసేయి అని పృథ్వీ చెప్తాడు ఆమెకి. ఎందుకు అంటే ఇదే అనమాట, సోనియా పెద్దమల మారిపోతుంది, ఇక్కడ రివర్స్ అవుతుందేమో మరి, చిన్నోడు చెప్తుంటాడు హరితేజ అన్నట్టుగా ఎటు రెస్పాండ్ అవ్వదు అన్నట్టుగా ఉంటుంటుంది. లేదు ఈసారి మీరు అటు చేసేయండి, వాళ్ళకి వేసేయండి, మీ క్లాన్ వాళ్ళని వేసేయండి తర్వాత అన్నట్టుగా చెప్తాడు. ఇటు చెప్తాడు అటు పోయేమో వాళ్ళకి వాళ్ళతో ఏం డిస్కషన్ చేసుకుంటారు, ఓజీ క్లాన్ ఏమనుకుంటారంటే అరే ప్రతిసారి మన దాంట్లోంచే అందరూ ఎలిమెంట్ అయిపోతారు, మనం ఇప్పుడు ఉన్నది ఆరుగురమే, ఈ వీక్ కూడా మళ్ళీ ఇంకొకరు ఎలిమెంట్ అయిపోతే బాటంలో మనోడు ఉంటాడు. వాళ్ళ దాంట్లో వాళ్ళ క్లాన్ను చూసుకుంటే దాంట్లో బాటంలో ఉండేది పృథ్వీనే ఉంటుండు మ్యాక్సిమం మన ఓటింగ్ సర్లని చూస్తే. ఇటు సైడ్ చూస్తే వీళ్ళ నుంచి 9-1 ఉంటుంది. మనోడు తెలివిగా చెప్పేది ఏంటంటే మన క్లాన్లో నుంచి అందరూ వెళ్ళిపోతారు, మనల్ని మనం ఓటు ఈసారి మనం నామినేషన్లో పెట్టుకోవద్దు, మనం అవతల క్లాన్ వాళ్ళని నామినేషన్లో పెట్టాలి అన్నట్టుగైతే ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఇప్పటి వరకు లైవ్లో జరుగుతున్నటువంటి విషయాలు. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.